చేరిన మరణాలు, 100 మందికి పైగా చికిత్సలు, విజయవాడలో భయం భయం. విజయవాడ నగరంలో కలుషిత నీరు తాగి ఇడుపులపాటి కళ్యాణ్ ప్రాణాలు కోల్పోయారు. వాంతులు విరోచనాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన యువకుడు మంగళవారం రాత్రి మృతి చెందగా అతని మృతదేహాన్ని వెంటనే స్వగ్రామానికి పంపి అధికారులు చేతులు ఊపుకున్నారు. వారం వ్యవధిలోనే కలుషిత నీటిని తాగడం వల్ల మొత్తం 4 ప్రాణాలు కోల్పోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వీళ్ళంతా ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడం గమనార్హం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఒక్క రాజకీయ నాయకుడికి పట్టలేదు, ఎన్నికలు అయిపోయినాయి కదా, ఎవరికీ పట్టలేదు. ఒక్క సిపిఎం బాబురావు గారు మాత్రం వెళ్ళి పరామర్శించినట్టున్నారు. 1900